బావగారు, వదిన, నువ్వేంటిక్కడ? వదిన, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? పిల్లలేం చేస్తున్నారు? అయినా ఈ ఇంట్లో ఉన్నావేంటి? ఏమ్మా, ఆ పుష్పకేమన్నా కొత్త ఐడి ఇచ్చావా? ఆ చెంగై కొంపలు అగ్గిరాజేశావా? బావగారు, మీరేంటిక్కడ? ఎంతసేపైంది వచ్చి? సరైన సమయానికే వచ్చాన్లేండి. అంటే మా వదినా మీరు చుట్టాలా? నాకీ విషయమే తెలీదే. అంటే అది బావగారు, ఏదో బీరకాయ చుట్టడకమేనండి. మీరు ఇందాకేదో అంటూ వచ్చారు. మా ఇంట్లో అగ్గిరాజేయాలని చూస్తున్నారా? పుష్పక ఐడియాలు ఇస్తున్నారా? మాట్లాడరేంటి? ఏం వదిన గారు, మాట్లాడరేంటి? ఏమయ్యా ప్రసాదరావు, వెతుక్కుంటూ వచ్చి సంబంధం అడిగితే నేనేదో అనుకున్నాను. ఇదంతా కావాలని చేశారా? ఏమ్మా వదినమ్మా, మా అన్నయ్య బతికున్నప్పుడు మా నుండి విడదీశావు. ఆయన పోయాక నా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? నీ బుద్ధి మారదా? అది కాదు బావగారు. ఏంటండి, ఏంటి ఏంటి వినేది? నా కొడుకొక అమ్మాయిని ప్రేమిస్తే ఆ ప్రేమని కాదని నీ కూతురుతో పెళ్లి చేయించాను కదా. మీరేమో నా కుటుంబాన్ని కూల్చాలని చూస్తున్నారా? నాకిప్పుడు అర్థమైంది. నీ కూతురొచ్చాకే ఇంట్లో గొడవలు పెరిగాయి అంటే ఇదంతా మీ కుట్రలే కదా. చూపిస్తాను, ఈ చెంగై అంటే ఏంటో చూపిస్తాను. బావగారు, బావగారు, బావగారు.